హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద బీర్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? వీరి వీరి గుమ్మడి పండులో 10వ ఎపిసోడ్ చివరి వరకు చూడండి, అదేంటో మీకే తెలుస్తుంది. హలో అండి, నమస్తే. వీరి వీరి గుమ్మడి పండుకి స్వాగతం. ఏంటి, 10 సంవత్సరాలకే తల్లి అయిన నాన్నమ్మ అనేసి చూసి ఆశ్చర్యపోయారా? నిజమేనండి, నేను 10 సంవత్సరాలకే తల్లినయ్యాను. ఎలా అంటారా, పిల్లల్ని కంటేనే తల్లి కాదు కదా, పెంచినా కూడా తల్లినే అంటారు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పది అంటారు. నిజమే. ఎలా నేను 10 సంవత్సరాలకే నేను ఎలా తల్లిని అయ్యాను అనే విషయాన్ని మీకు చెప్తాను. ఏమంటే, మేము 3 అక్కచెల్లెళ్ళమండి. పెద్దక్క, 2వ అక్క నేను. నా తర్వాత 10 సంవత్సరాలకి మా తమ్ముడు పుట్టాను. చాలా ఇష్టం మా అందరికీ మా తమ్ముడు అంటే. ఎందుకంటే నాకు 10 సంవత్సరాల తర్వాత వాడు పుట్టిన ఫస్ట్ పుట్టిన మగబిడ్డ ఇంట్లో. ఎంత ప్రేమ అంటే చాలా ప్రేమ. మా 2 అక్కలు ఏమంటే కొంచెం పెద్దవాళ్ళు. వాళ్ళు ఇంకా నాకన్నా చాలా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి మా తమ్ముడికి కొద్దిగా గ్యాప్ ఉండేది. నాకేమంటే నా తర్వాతనే కదా వాడు, చాలా ఇష్టము. వాడు పుట్టినప్పుడు రాత్రి మామూలుగా బిడ్డ ఏడుస్తూ ఉంటుంది కదా, రాత్రిపూట ఏడుస్తూ. మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ, అందరూ పడుకునేసేవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ. అంటే మా అమ్మమ్మ, మా తాతయ్య, మా పిన్నమ్మ, చిన్నమ్మ అందరు పెద్ద ఫ్యామిలీ. అందరూ హాల్లో ఇట్లా పడుకునేస్తే హాల్ మధ్యలో ఏమంటే ఈ చీరతో అప్పుడంతా ఉయ్యాలు కట్టారు కదా, చీరతో ఉయ్యాలు కట్టేసి ఆ ఉయ్యాలో మా అమ్మ పడుకోబెట్టేది. మా తమ్ముడిని పడుకోబెట్టేసి మా అమ్మ కూడా పాపము, ఆమె కూడా బాణంతరాలు కదా, ఆమె కూడా రాత్రి అంత మెలకువ లేకుండా పడుకునేది. పాపం మంచి నిద్ర తనకు కూడా. వాడు ఏడిస్తే మా అమ్మ వచ్చి సుకన్య లేచి ఉయ్యాలు ఊపు అనేది. వాడు లేచినప్పుడు అంతా నేనే ఉయ్యాలు ఊపేది. ఎలా ఉండేదంటే కరెక్ట్గా హాల్ పక్కనే ఒక కిటికీ ఉండేదండి. ఆ కిటికీలో మాది తోట ఉండేది. ఆ కిటికీలో చెట్లు అంతా ఊగుతూ ఉండేది ఒకటే. ఆ సౌండ్, ఒకలాంటి సౌండ్. నేను చిన్నపిల్ల, ఎంతంటే 4th క్లాస్, నేను 4th 5th అంతే చిన్నపిల్ల. నాకేమంటే నేను లేచి ఉయ్యాలు ఊపాలంటే ఆ చీకటిని చూస్తే భయం, నాకు భయంగా ఉండేది. చీకటిగా ఉంటుంది కదా అది, నేను చాలా పొట్టిగా ఉండేదాన్ని. ఆ ఉయ్యాలు ఇట్లా పట్టుకొని ఊపుతూ ఉంటే కాళ్ళకు తగులుతూ ఉండేది వాడి తల. అది ఒకవైపు నొప్పి. మళ్ళీ కొంచెం ఉయ్యాలు ఊపేది స్టాప్ చేసేస్తే ఒకటే ఏడుపు, బిడ్డ ఒకటే ఏడ్చేవాడు. అట్లవన్నీ చాలా స్వీట్ మెమరీస్. అది ఎంతో ఇప్పుడు చెప్పుకుంటా అంటే చాలా బాగుంటుంది. అది అట్లా రోజు ఉయ్యాలు ఊపేది వాడిని. వాడిని ఉయ్యాలు ఊపడం అంటే నేనే. వాడు పడుకునేటప్పుడు చిన్న బిడ్డ నుండి పడుకునేటప్పుడు మామూలుగా చూస్తూ ఉంటారు కదా ఉయ్యాలు ఊపుతూ ఉంటే, తల్లినైనా చూస్తుంటారు. వాడు నన్నే చూస్తూ ఉండేవాడు. ఊపి వాడికాళ్ళు నిద్రపోయేంత వరకు నన్ను చూస్తూనే పడుకునేవాడు వాడు. తర్వాత అమ్మ స్నానం చేపించేదానికి వెళితే ఆ మగ్గులో నీళ్ళు అందించేది. అట్లా ప్రతి ఒక్క పనికి నేనే ఉండేదాన్ని పక్కన. అన్నీ వాడికి అన్నం తినిపించేటప్పుడు నేనే. వాడికి అన్నం తినిపించేటప్పుడు లాస్ట్ ముద్ద ఉంటుంది కదా, మా అమ్మది నాకు పెట్టేసేది. వాడు తినింది లాస్ట్ ముద్ద నాకేది. అట్లా ప్రతి సందర్భంలో కూడా నేను వాడు. ఇంకో సిచ్యువేషన్ చెప్తాను చూడండి. మా అమ్మకు 3 అన్నలు ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఆదివారం శనివారం అట్లా హాలిడేస్ వస్తే మా అమ్మ ఏం చేసేదంటే మా తమ్ముడిని పిలుచుకొని వెళ్ళిపోయేది ఊరికి. నేను ఒక్కటే ఇంట్లో. నాకేమంటే రోజు పడుకునేటప్పుడు మా తమ్ముడు పక్కన ఉండేవాడు. మా అమ్మ పిలుచుకొని వెళ్ళిపోతే చిన్నప్పుడు, అంటే ఐ మీన్ ఎంత అంటే వాడికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా ఉన్నప్పుడు వెళ్ళిపోతే నాకు ఒకటే ఏడుపు అండి. ఎట్లా ఏడ్చేదాన్నంటే మా తమ్ముడు వచ్చేంత వరకు ఏడుపు. రాత్రి పడుకుంటే నిద్ర రాదు నాకు మా తమ్ముడు లేదనేసి. అప్పుడు ఆ ఒక పాట ఉండేది. ఏం పాట అంటే ఇప్పటికీ నేను ఆ పాట, మా తమ్ముడు ఎప్పుడన్నా గుర్తుకు వస్తే నేను ఆ పాటే పాడుకుంటూ ఉంటాను. ఏం పాట అంటే, నిదురే పోరా తమ్ముడా, నిదురే పోరా తమ్ముడా, నిదురలోన గతమునంతా నిమిషమైనా మరచిపోరా. ఈ పాట పాడుతూనే నేను వాడిని ఉయ్యాలు ఊపేదాన్ని. స్టిల్ ఈ రోజుటి వరకు మా తమ్ముడు ఎప్పుడైనా చూడాలనిపించినా, వాడు నాకు గుర్తొచ్చినా ఈ పాటే పాడుకొని బాధపడుతూ ఉంటాను. 1st క్లాస్ చదివేటప్పుడు వాడికి ఎట్లా అంటే, స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడికి తల దువ్వడము. ఏం ఇప్పుడు తల్లులు చేస్తారు కదా, మదర్స్ ఇప్పుడు మామూలుగా పిల్లలకు చేస్తారు కదా, వాడికి రెడీ చేయడము, స్నానం చేయించడము, తల దువ్వడము. ఆ తల ఎన్నిసార్లు దువ్వేదాన్నో నేను. ఇటువైపు దువ్వడము అంటే అందంగా బాగా కనిపించాలనేసి మా తమ్ముడు ఎన్నిసార్లు దువ్వేదాన్నో. తర్వాత పౌడర్ వేయడము, వాడికి డ్రెస్ వేసి టక్ చేయడము. అప్పుడంతా టక్ చేస్తే చాలా స్టైల్ అనేసి అర్థం అప్పట్లో. సో టక్ చేయడము A to Z. తర్వాత అల్యూమినియం బాక్స్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు స్కూల్ బ్యాగులు ఉంది కదా, మోడల్గా వస్తుంది. అప్పుడు ఏమంటే అల్యూమినియం బాక్సులు ఉండేది.
ఇది ముందు 70స్లో పుట్టిన వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది బాక్స్ గురించి. దాంట్లో వాడు బుక్స్ అన్నీ సర్దడము, తర్వాత వాడిని పిలుచుకొని పోయి స్కూల్లో వదిలేసి రావడము. ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్లే ముందు ఫస్ట్ వాడిని స్కూల్లో వదిలేసి వచ్చి మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో వాడి పక్కనే నేను ఉంటాను. అట్లా తర్వాత వాడు స్కూల్కి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడడము, అన్నీ ప్రతి ఒక్కటి. అటు ఎక్కువ అటాచ్మెంట్ మా తమ్ముడు అంటే, చాలా అటాచ్మెంట్. అలా అయిపోయింది. 7th నాకు అప్పుడే తెలిసిపోయింది తల్లి ప్రేమ ఎలా ఉంటుందనేసి. అప్పుడే నాకు బాగా అర్థమైంది అసలు ఇంత బాగుంటుందా అనేది. ఎందుకంటే ఎక్కువ మనం అటాచ్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, అది ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. మా తమ్ముడు 7th క్లాస్ ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను తిరుపతికి వచ్చేసాను. తను చిత్తూరులోనే చదువుకుంటూ ఉన్నాడు, కానీ ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా సాటర్డే సండే వస్తే చాలు తిరుపతికి వచ్చేసేవాడు మా ఇంటికి. అలా ఉండింది మా అక్క తమ్ముడు ఆ ప్రేమ అనేది అలా ఉండింది. ఇప్పుడు తనకు మ్యారేజ్ అయింది, పిల్లలు, తను హ్యాపీగా బెంగళూరులో సెటిల్ అయిపోయాడు. నేను మా వారు మా అబ్బాయి దగ్గర ఉంటున్నాము. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మామూలుగా అనుకుంటారు చూడండి పెళ్ళిళ్ళు అయితే అన్నదమ్ములు దాయాదులు అయిపోతారని, కాదండి. పెళ్ళి అయినా కాకపోయినా ఏదైనా మన ప్రేమలోనే ఉంటుంది, అది సామెత. పెళ్ళిళ్ళు అయితే దాయాదులు అయిపోతారు అనేసి కాదు. అన్న ప్రేమ కానీ, అక్క ప్రేమ, తమ్ముడు ప్రేమ, చెల్లెలి ప్రేమ, ఏ ప్రేమ అయినా కూడా మనసుకు సంబంధించింది. వాడు దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా, పక్కనే ఉన్నారా అనేది కానే కాదు, ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. కాబట్టి మీలో కూడా చాలామంది ఇలా చాలామంది సిస్టర్స్ వాళ్ళ తమ్ముళ్ళని పెంచుకొనే ఉంటారు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చి పుడతారనుకోండి, ఖచ్చితంగా అక్కనే చూసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ మెమరీస్ అన్నీ మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ కొన్ని మెమరీస్తో నేను తలుచుకుంటూ ఉంటే అది మా తమ్ముడితో జరిగిన సందర్భమా లేకపోతే మా అబ్బాయితో జరిగిన సందర్భమా, ఇప్పటికీ నాకు కన్ఫ్యూజన్గానే ఉంటుందండి. ఎందుకంటే మా అబ్బాయి కన్నా ముందు వాడు కదా మా ఇంట్లో పుట్టింది, మా తమ్ముడు కదా. సో వాడిని కొడుకులాగే పెంచినాను నేను. సేమ్ పెద్ద కొడుకు అంటే నాకు మా తమ్ముడే, వాడి పేరు వచ్చి రఘు. పెద్ద కొడుకు అంటే నాకు రఘునే. ఇప్పటికీ ఈ సిచ్యువేషన్ నేను రఘుతోనా లేకపోతే వంశీతోనా, ఐ మీన్ అదే మా అబ్బాయితోనా అనేసి ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఎందుకు ఆ మెమరీస్ అన్నీ మీతో చెప్పాలని అనిపించింది నాకు. ఎవరైనా ఇలా తమ్ముడిని పెంచుకొని ఇలా తమ్ముడితో ఎక్కువ ప్రేమగా ఉండి అలా ఎవరైనా ఉంటే మా దబీర్స్ కిచెన్ కమెంట్ బాక్స్లో మీ అనుభవాలను కూడా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే శనివారం మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.